ఆధునిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు, వైఫై సౌకర్యాలు, ఇవి ఏసీ బస్ షెల్టర్ల ప్రారంభానికి ముందు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. అయితే వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభిస్తున్న ఏసీ బస్ షెల్టర్లు మూడు నెలల ముచ్చటగా మారుతున్నాయి. మంచి ఆదాయం ఉన్న రాష్ట్రం లోటు బడ్జెట్లోకి పయనిస్తోంది అనడానికి ప్రభుత్వం చేసే కొన్ని పనులు ఉదాహరణలుగా మిగులుతున్నాయి. హైదరాబాద్లో బస్టాప్లు అనగానే వానకు తడుస్తూ ఎండకు ఎండే ప్రయాణికులే గుర్తొస్తారు. నగరంలో మొత్తం 1500 వరకు బస్ షెల్టర్స్ ఉండగా వీటిలో దాదాపుగా చాలా వరకు మెట్రో పనుల వల్ల మరికొన్ని నిర్వహణ లేక పాడయ్యాయి. దీంతో ప్రభుత్వం బస్ షెల్టర్ల ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సిటీలో అన్ని వసతులతో కూడిన బస్ షెల్టర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. 6 నెలల కిందట 2 చోట్ల ప్రారంభించగా మరిన్ని వసతులతో మాదాపూర్ హైటెక్ సిటీ కేపీహెచ్పి వద్ద మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. తాజాగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ లో అత్యాధునిక వసతులను ఏర్పాటు చేశారు. ఏసీతో పాటు మూత్రశాలలో ఏర్పాటు చేశారు. ఇంత అత్యాధునికమైనవి కావడంతో సమస్యలు తొలగినట్టే అని భావించారు ప్రయాణికులు. అయితే ప్రయాణికుల సమస్యలు రెట్టింపయ్యాయి. హౌసింగ్ బోర్డ్ మాదాపూర్లలో ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్స్ లో సౌకర్యాలు లేవు. ఈ 2 బస్ షెల్టర్ల వద్ద ఏర్పాటు చేసిన మూత్రశాలలకు నీటి వసతి లేదు. హౌసింగ్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన షెల్టర్లో నీటి వసతి లేకపోవడంతో తాళం వేసుకుని వెళ్లిపోయాడు కాంట్రాక్టర్. నీటి వసతి లేకపోవడంతోనే బాత్రూమ్ ను మూసివేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కనెక్షన్ నయ్యే ఫిర్ ఆప్ క్యా కర్ రహే ఇధర్. కేపీహెచ్బిలో ఏర్పాటు చేసిన షెల్టర్లో ప్రయాణికులతో పాటు బస్ పాస్ రెన్యువల్ కొరకు రిజర్వేషన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఊర్లకు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. దీంతో ఇక్కడ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా అది కూడా పూర్తవలేదు. పూర్తి స్థాయిలో ఇది సిద్ధం అవడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు క్యాంటీన్ నిర్వాహకుడు. బస్ షెల్టర్ల ఏర్పాటు నిజంగా అభినందించదగిందే. కాకపోతే వీటిలో సమస్యలను కూడా పట్టించుకోవాలంటున్నారు నగరవాసులు. ప్రయాణికులు లేరనుకుని బస్సులు కూడా ఆపట్లేదని, దీంతో మళ్లీ రోడ్డు మీదే నిలబడాల్సి వస్తోందంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్స్ లో కూడా సమస్యలు ఇలాగే ఉన్నాయి. గత 3 నెలలుగా ఏసీ పనిచేయట్లేదని, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నాడు బస్ షెల్టర్లో పనిచేస్తోన్న సెక్యూరిటీ. క్యాంటీన్లోనా? క్యాంటీన్లో అన్ని ఐటమ్స్ పెడుతున్నారా? ఇప్పుడు లేవని ఒక ఇది వస్తున్నాయండి. క్యాంటీన్లో అన్ని పెట్టట్లేదు, సరి అని దొరకట్లేదు ఇక్కడ అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. మీ దగ్గరకు వస్తారా? ఉన్నాయా? అన్ని ఉన్నాయా అన్ని దగ్గర? ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రారంభిస్తున్న బస్ షెల్టర్లపై అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలి. లేకపోతే ప్రజలకు ఇవి ఏమాత్రం ఉపయోగపడవు.